భజన చేయండి శివుని, భజన చేయండి భక్తి మీర పరమ శివుని పదము పట్టండి, శరణు వేడండి. ఇది కైలాసవాసుని దివ్య సన్నిధానం, దర్శించిన భక్తుల జన్మే ధన్యం. కైలాసవాసుని దివ్య సన్నిధానం, దర్శించిన భక్తుల జన్మే ధన్యం. గౌరమ్మనాథుని నిలయం ఆ గరల కంటుని స్థావరం, గౌరమ్మనాథుని నిలయం ఆ గరల కంటుని స్థావరం. ఇలలోన స్వర్గధామం శత కోటి భక్తులకు క్షేమం, శంకరుని అందమైన నిలయం, ఆలింగ రూపుని మహాపుణ్యక్షేత్రం. కైలాసవాసుని దివ్య సన్నిధానం, దర్శించిన భక్తుల జన్మే. కోటికి మహిమలు చూపగ కైలాసవాసుడు ఆ పరమేశుడు, భూలోకాన లింగ రూపాన నువ్వు అనువు నా కొలువు దీరనే, అనువు నా కొలువు దీరనే. అడ్డ పొట్టు గల ఆది పురుషుడు ఇద్దరు సతులతో ఇలాగే వచ్చి, అంధుల పాలిట బంధువుగాను అవనిని శంకరుని అందమైన నిలయం, ఆలింగ రూపుని మహాపుణ్యక్షేత్రం. ఓం నమ శివాయ. కార్తీక మాస శుభాకాంక్షలు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్తీక మాసం మొదటి రోజు నుంచి, అంటే దీపావళి తెల్లారి నుంచి మబ్బుల స్నానాలు చేయడం, ప్రతిరోజు శివాలయానికి వచ్చి అభిషేకాలు చేయడం, దీపదానం, ధూపదానం, వస్త్రదానం, ఉసిరికాయలను, పిండి దీపాలు వేయడం, పిండి మన వరిపిండి తోటి ముగ్గులు వేయడం, సిరిచెట్టు కింద గౌరమ్మను చేసుకోవడం, అందరము సేతలము బంధువులము అందరము కలిసి సిరిచెట్టు కింద గౌరమ్మను చేసుకుని అందరము ప్రసాదాలు నైవేద్యంగా అన్ని తీసుకోవడం, మళ్ళీ ప్రతి అయ్యగార్లకు అన్ని ఇవ్వడం, దానం చేయడం, దండం పెట్టడం. శివాలయం చాలా పురాతనమైనది. మేము ప్రతిరోజు ఇక్కడికి వచ్చి రోజు సాయంత్రం దాన్ని దీపాలు వెలిగిస్తాము. ఈ శివాలయం చాలా చాలా మహిమగల దేవుడు. ఏది కోరుకున్నా భక్తుల కోరిక నెరవేర్చే దేవుడు శివయ్య. ఈ నెల రోజులు శివుడికి చెంబడి నీళ్ళు పోసుకు పత్రులు పెట్టిన ఆయన మన భక్తికి మెచ్చుకొని మన కోరికలు తీస్తాడు. అందరూ దర్శించుకొని సేవ చేస్తున్నారు. దర్శించిన భక్తుల జన్మే ధన్యం. జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర. పవిత్రమైన కార్తీక మాసాన్ని ప్రోత్సహించుకొని స్థానిక సంతోషమాత ఆంజనేయ దేవాలయంలో ఈరోజు నా కార్తీక పౌర్ణమి సాయంత్రం 5:30 వరకు జ్వాలాపూరణ కార్యక్రమం, దీప ఉత్సవ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అట్లాగే ఈ కార్తీక మాసం చాలా విశేషమైనది. దీనికి హరిహర మాసం అని పేరు, దామోదర మాసం అని పేరు.
ఈ కార్తీక మాసము శివకేశవుడికి చాలా ప్రీతికరమైన మాసం. అన్ని మాసాలలోకి కార్తీక మాసం చాలా శ్రేష్టంగా ఉంది. ఎందుకోసమంటే అది శివకేశవుడికి చాలా ప్రీతికరమైన గ్రహం. అందువలన అనేకమైన భక్తులు అభిషేకాలు, పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ మొదలైన కార్యక్రమాలను చేసుకుంటూ ఈ కార్తీక మాసాన్ని చాలా ఆనందంగా భక్తి పారవశ్యంతో నిర్వహించుకుంటుంటారు. ముఖ్యంగా సంతోష మత ఆలయంలో విశేష కార్యక్రమాలు చేస్తూ ఈరోజు దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. తర్వాత శుక్రవారం సంగడహార చతుర్థి, 25వ తారీఖు రోజున పార్వతీ పరమేశ్వర కళ్యాణం శివ కళ్యాణం, సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు నిర్వహిస్తాం. ఇట్లా అనేక కార్యక్రమాలతో కూడుకున్న సమాహారంతో కూడుకున్నది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాస పర్వాన్ని ప్రోత్సహించుకుని భక్తులందరూ కూడా ఇంకా విశేష కార్యక్రమాలను అన్ని ఆచరించి పరమాత్మకి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే పున్నమ వరకే ఈ కార్తీక మాసం అయిపోయింది అనుకుంటారు, కానీ వాస్తవానికి అమావాస్య వరకు ఈ కార్తీక మాసం ఉంటుంది. ఇంకా 15 రోజులు కూడా ఈ పున్నమ లోపల ఈ విధంగా మనం కార్యక్రమం చేస్తాం. అలాగే పౌర్ణమి అమావాస్య వరకు కూడా ఇలాంటి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలందరూ కూడా సుఖశాంతి సౌఖ్యములు పొందవలసింది. ఆ సంతోషం అమ్మవారిని ప్రార్థన ఇస్తున్నాను. భక్తుల జన్మే శంకరుని అందమైన నిలయం, ఆలింగ రూపుని మహాపుణ్యక్షేత్రం, కైలాసవాసుని దివ్య సన్నిధానం, దర్శించిన భక్తుల జన్మే శంకరుని అందమైన నిలయం, ఆలింగ రూపుని మహాపుణ్యక్షేత్రం, కైలాసవాసుని దివ్య సన్నిధానం, దర్శించిన భక్తుల జన్మే వాసుని దివ్య సన్నిధానం, దర్శించిన భక్తుల జన్మే ధన్యం.
వీరాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం. శ్రీశైలవాస మల్లికార్జున సృష్టిస్థితిలయకారక నటరాజా శృతిగోచరా నాద శరీరా వేద విహార శంకరా పాహి మా మల్లికార్జున పాహి మా. మహేశ ఈశ శ్రీ గిరీశ అనంత విశ్వరూప శ్రీ మహేశ నమో మహేశ ఈశ శ్రీ గిరీశ అనంత విశ్వరూప శ్రీ మహేశ శ్రీశైల విభో మల్లేశ శ్రీశైల విభో మల్లేశ శంభో మహాదేవ శంకర శంభో మహాదేవ మహాదేవ శంభో మహాదేవ శంభో. సులభ భక్త మందారా భక్తి మీర వేడి నాము శంకరా భక్త సులభ భక్త మందారా భక్తి మీర వేడి నాము శంకరా శరణు నీవే గౌరీ మహేశ కరుణాతరంగ మల్లేశ్వర శంభో మహాదేవ మహాదేవ శంభో. నాథ జయనాట్య రాజా కరుణ జూపు స్వామి మహేశ రమధనాథ జయనాట్య రాజా కరుణ జూపు స్వామి మహేశ జాగు ఏల కరుణే చూపించరా నీ దివ్య పదములే మాకు శరణురా శంభో మహాదేవ మహాదేవ శంభో మహాదేవ శంభో.
మల్లేశ్వర శ్రీశైల నివాస మొరవినవయ్యా మల్లికార్జున మల్లేశ్వర శ్రీశైల నివాస మొరవినవయ్యా మల్లికార్జున జగములేలు జంగమ దేవా ఆదరించరా అంబికనాథ ఇప్పుడు ఈ ప్రారంభమైన కంటిన్యూగా పద్మశాల ప్రభావాలు అందరూ మన సహాయ సహకారాలు అన్నదానం దీపావళి జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి గురు నిర్మాణం కోసం అనేక మంది దాతలు మేము గురు నిర్మాణం కోసం కష్టపడి ఇంతవరకు తీసుకురావడం కానీ కృతజ్ఞతలు మార్పునే గుడి నిర్మాణం చేసి ఇప్పుడు 2 సంవత్సరాలు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు సామూహిక వ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి కుల బాంధవులకు దాతలందరికీ ఈ సందర్భంగా మరిన్ని మరిన్ని భవిష్యత్తులో ఇంకా కొన్ని కార్యక్రమాలకు చేయుతనిచ్చి కళ్యాణ్ రోడ్ లో ఈ మార్కండే గుడిని నిర్మాణం చేపట్టి గత 3-4 సంవత్సరాల నుండి అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి కోపా అఫీషియల్ ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవులు జనగామ పట్టణంలో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరినీ సహాయ సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇంకా ఈ గుడి నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా దీనికి చాలా దాతలు ముందుకొస్తా ఉన్నారు. ఇది గుడి నిర్మాణమే కాకుండా గుడి ఆలయ ఆధ్యాయనిక కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసంలో ప్రతి ఉగాది సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీల ఆవిష్కరణలు కూడా జరుపుకుంటూ ప్రతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అతి కష్టం మీద ఈ గుడి నిర్వహణ జరుగుతూ ఉన్నాం. ఇది ఇప్పుడు ఇంకా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటే ఈ గుడి నిర్మాణాన్ని ఇంకా కూడా జనగామ ప్రాంతంలో ఒక ప్రసిద్ధికి చెందినటువంటి ఆలయంగా తీర్చిదిద్దడానికి కోప అఫీషియల్ కమిటీ ముందు సాగుతూ ఉంది. ఇంకా పక్కకు కమ్యూనిటీ హాల్ పద్మశాలి కుల బాంధవులకు ఏ కార్యక్రమం చేసుకోవాలంటే కూడా ఒక కమ్యూనిటీ హాల్ లేదు కాబట్టి పక్కనే ప్లేస్ ఉన్నది ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రత సంకల్పం అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం అదేవిధంగా సాయంత్రం శివపార్వతుల కళ్యాణం దీపారోత్సవం లక్షద్వీర దీపారోత్సవాల కార్యక్రమం ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పనులు. దీంట్లో కుల బాంధవులు భక్తులందరూ కూడా అనేక మంది పాల్గొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా అఫీషియల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ఆ పద్మ వాళ్ళందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమాలన్నింటికీ వాళ్ళు భక్తులు పాల్గొని మార్కండేయ కృపకు పాత్రలు కావాలని కోరుతాము. భజన చేయండి శివుని భజన చేయండి భక్తి మీర పరమ శివుని పదము పట్టండి శరణు వేడండి. హాయ్, సబ్స్క్రైబ్ టు జేఎన్టీవీ తెలంగాణ, డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ యు గెట్ ద నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో హిట్ ద బెల్ ఐకాన్.